ఉండగా రెండవ రోజు, మూడవ రోజు, అలాగే నాలుగవ రోజు స్వామివారికి సపన తిరుమల నిర్వహించబడుతుంది. ఈ సపన తిరుమల సందర్భంగా అరుదైన పుష్పాలు పత్రాలతో స్వామివారికి, శ్రీదేవి పూరి అమ్మవారికి కిరీటాలు, మాలలు ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు రంగనాయక మండపాన్ని పూర్తిగా ద్రాక్ష, బత్తాయి పండ్లు, అలాగే రోజాలతో, వివిధ ఆకులతో కనువిందు చేసేందుకు అలంకరణ చేస్తాము. ఈ మాలల సందర్భంగా మనకి ఈసారి ప్రత్యేకంగా పూర్తిగా ఒక్క ఆకుతోనే మనం మాలలు తయారు చేస్తాము. అలా పూర్తి ఒక్కలతో కూడా మాలలు తయారు చేస్తాము. తామర పూల గింజలతో ఒక మాల, తులసి గింజలతో మాల, డ్రై ఫ్రూట్స్తో ఒక మాల, అలాగే పసుపు బొమ్మలతో ఒక మాల స్వామివారి అమ్మవారికి మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము. ఓం నమో వెంకటేశ్వర.